పుష్కరాలకు వచ్చే భక్తులకు ఒక్కొక్కరు ఒక్కో విధంగా సాయం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఓ స్వామి బాసరకు పుణ్యస్నానాలు చేయడానికి వచ్చే వారి కోసం ఉచిత భోజనం పెట్టి ప్రశంసలు అందుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ ఒక రెస్పాండెంట్ అనిల్ ఉన్నారు. అనిల్, ఓవర్ టు యూ. జిల్లా వ్యాప్తంగా గోదావరి పుష్కరాలకు తండోపతండాలుగా భక్తులు తరలివస్తున్నారు. అయితే ఈ భక్తుల రద్దీ దృష్టిలో పెట్టుకొని హోటళ్ల వ్యాపారాలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఏదైతే అన్నం ముందు దానిలో తక్కువ మోతాదులో వినియోగదారులు, అంటే ఎవరైతే భోజనం చేసే వాళ్ళు ఉన్నా వాళ్ళు తక్కువ తినాలని ఉద్దేశంతో అన్నంలో సున్నము అదేవిధంగా సోడా కలుపుతున్నటువంటి పరిస్థితి. వీటన్నిటిని చూస్తున్నటువంటి స్వచ్ఛంద సంస్థలు కానీ, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రాలు కానీ వాళ్ళందరూ ఈ గోదావరి ఘాట్ల వద్ద అన్నదానం, అంటే స్వచ్ఛందంగా ఫ్రీగా అన్నదానము చేసి భక్తులకు ఊరట కలిగిస్తున్నటువంటి పరిస్థితి, భక్తులను వ్యయ ప్రయాసలుంచే కాకుండా స్వచ్ఛమైనటువంటి ఆహారం అందిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం నేనున్నాను నిజామాబాద్ జిల్లాలోని నందిపేట పలుగుట్ట ఆలయానికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఏదైతే స్వామీజీ ఉన్నారో రాములు మహారాజ్, ఆయనతో పాటు ఆయన భక్తులు కూడా బాసర వద్ద పెద్ద ఎత్తున భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ పుష్కరాల 12 రోజుల పాటే కాకుండా ఈ పుష్కరాల్లో కలిగినటువంటి అనుభూతితో వీళ్ళు కంటిన్యూస్గా కూడా భోజనం అన్నదానం చేద్దామని నిర్ణయించుకున్నారు. అయితే ఈ 12 రోజుల పాటు కూడా ప్రతినిత్యము 15-20 క్వింటాలకు పైగా అన్నము వడ్డిస్తూ, అదేవిధంగా ఒక కర్రీ ఒక సాంబార్తో పాటుగా ఒక రకమైన స్వీట్ కూడా అందిస్తూ భక్తులకు ఊరట కలిగిస్తున్నారు. భక్తులు ఈ నిత్యాన్నదానం ఉచిత అన్నదానంని కూడా ఎంజాయ్ చేసి స్వామీజీ ఆశీస్సులు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఇంత పెద్ద ఎత్తున బాసర పుణ్యక్షేత్రంలో అన్నదానం ఏర్పాటు చేయడానికి ఆయన కలిగినటువంటి ప్రేరణ గురించి ఈ అన్నదాన నిర్వాహకులు రాములు మహారాజ్ గారిని అడిగి తెలుసుకుందాం. స్వామీజీ చెప్పండి, మీ దగ్గర ప్రతిరోజు కూడా వేల సంఖ్యలో వచ్చేసి ఉచిత అన్నదానాన్ని తీసుకొని ప్రసాదాన్ని తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి, మరి ఈ అన్నదానం చేయాలన్నటువంటి ఇంత పెద్ద సంకల్పం ఏ విధంగా కలిగింది? ఏం లేదు సార్, అంటే మేము వాస్తవంగా కుంభమేళలో తిరుగుతూ ఉంటాం, దర్శనంకి పోతుంటాం కాబట్టి నాసిక్ కావచ్చు, త్రయంబకేశ్వర్ కావచ్చు, హరిద్వారు, ఋషికేశు ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలలో మేము దర్శనం పోయినాం కాబట్టి మరి కుంభమేళలో ఎందరో మహా పీఠాధిపతులు కూడా అన్నదానం చేస్తారు. వాస్తవంగా మనం చేసే దాంట్లో ఒక ఆవగింద మందం కూడా కాదు. వాస్తవంగా మూడు నెలలు చేస్తారు, అక్కడ మూడు నెలలు చేస్తారు వాళ్ళు అన్నదానం చేసేది. కనీసం మన ప్రాంతంలో పుష్కరాల సందర్భంగా కనీసం కొంతమంది కన్నా అన్నదానం చేసి వారి ఆశీస్సులు, పరమాత్ముడు యొక్క ఆశీస్సులు తీసుకుందామని ఒక సంకల్పం. మరి మేము ఇది కూడా మీకు ఎట్లా వచ్చింది కూడా అడగవచ్చు కూడా. నేను ప్రతి గ్రామంలో భిక్షాటం చేసి ఆ భిక్షాటం ద్వారా తెచ్చిన ధాన్యమే ఇది అన్నదానం. వారి ఒక రోజుకు 4.5 మంది కూడా వచ్చి సేవ చేయడము, వడ్డం చేయడము, వంట చేయడం, ఇట్లా 4.5 మంది వచ్చి కూడా సేవ స్వచ్ఛమైన సేవ చేసుకుంటూ వాళ్ళ జీవితం కళ్యాణం చేసుకుంటున్నారు అని ఆలోచన. చాలా బాగుంది, చాలా వేల మందికి జనాభాకి బాగా ఉచితంగా తయారు చేస్తాను. మాకు చాలా సంతోషం ఉంది. నిత్యాన్నదాన సత్రాలతో మాత్రము పుష్కరాలకు వచ్చే భక్తులు సేద తీరుతున్నారు, అదేవిధంగా ఊరట చెందుతున్నారు, వ్యయ ప్రయాసాల నుంచి విముక్తులు అవుతున్నారని మాత్రం చెప్పొచ్చు. బాసర పుణ్యక్షేత్రం నుంచి కెమెరామెన్ వినోద్తో అనిల్ కుమార్ ఫర్ సాక్షి న్యూస్.